హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈ రోజు నేను మీ ముందరికి ఆంధ్ర జర్నలిస్ట్ సర్వే అయితే మీ ముందర ఉంచబోతున్నాను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న సర్వే అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా వణికి పుట్టిస్తున్న సర్వే అనే చెప్పుకోవాలి. సో దీనిని బట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2024లో ఆంధ్ర సీఎం ఎవరో అయితే తేల్చేశారంట. సో ఆ వీడియోలకి సర్వే రిపోర్ట్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సరే, ఇక డిలే చేయకుండా మనం సర్వే రిపోర్ట్లోకి అయితే వెళ్ళిపోదాము. జిల్లాల వారీగా మనం సర్వే రిపోర్ట్ చూసుకుంటే మొదటి జిల్లా శ్రీకాకుళం జిల్లా చూసుకున్నట్లయితే, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 6 నియోజకవర్గాల్ని, టీడీపీ అలయన్స్ 2 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుంది అని చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 7కి 7 నియోజకవర్గాలని కైవసం చేసుకుని ఈ జిల్లాని క్లీన్ స్వీప్ చేస్తుంది అని ఈ జర్నలిస్ట్ సర్వే అన్న వాళ్ళు చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే మన్యం జిల్లా అన్నమాట. సో ఈ మన్యం జిల్లాలో మొత్తం 4 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ 4 నియోజకవర్గాలని కైవసం చేసుకుని ఈ జిల్లాను కూడా క్లీన్ స్వీప్ చేసే దిశగా ఉంది అని చెప్తున్నారు. అంతేకాదు ఇక్కడ టీడీపీ కూటమి ఎలాంటి ఖాతా ఓపెన్ చేసినట్టు అయితే మనకు కనిపించట్లేదు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక విశాఖపట్నం జిల్లా అనమాట. విశాఖపట్నం జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 3 నియోజకవర్గాలు, అలాగే టీడీపీ అలయన్స్ 3 నియోజకవర్గాలని కైవసం చేసుకుని చెరిసగం చేసుకునే అవకాశాలు ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆంధ్ర జర్నలిస్ట్ సర్వే అన్న వాళ్ళు చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 6 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ 1 నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటారు అని వీళ్ళ సర్వేలో అయితే చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లా అనమాట. ఇక్కడ మొత్తం 3 నియోజకవర్గాలు ఉన్నాయి. 3కి 3 నియోజకవర్గాలని కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకుంటుంది. ఈ జిల్లాని కూడా ఇది క్లీన్ స్వీప్ చేస్తుందని అయితే చెప్తుంది. ఇక్కడ టీడీపీ ఖాతా అయితే ఇంకా తెరిచే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే మనం కాకినాడ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 3 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ 4 నియోజకవర్గాల్ని అత్యధికంగా తీసుకుంటారు అని అయితే చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 5 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ 2 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుంది అని అయితే ఈ సర్వే రిపోర్ట్ లో తేలింది. అంటే ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కోనసీమ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 4 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ 3 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుంది అని చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ 4 నియోజకవర్గాల్ని, టీడీపీ అలయన్స్ 3 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుంది అంటున్నారు. ఇక నెక్స్ట్ జిల్లా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 5 నియోజకవర్గాలను, టీడీపీ అలయన్స్ 2 నియోజకవర్గాలను కైవసం చేసుకుంటుంది అని అయితే చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకుంటే కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ మొత్తం 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 3 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ 4 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుంది అని చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకుంటే గుంటూరు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలు గాను వైఎస్ఆర్సీపీ 3 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ 4 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుందని అయితే చెప్పుకొస్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకుంటే పల్నాడు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 7 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసే దిశగా వెళ్తుంది అనేది ఈ సర్వేలో తేలింది. అంట ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే
జిల్లా అన్నమాట. బాపట్ల జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాలు గాను వైఎస్ఆర్సీపీ 3 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ 3 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుందని అయితే చెప్పుకొస్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకుంటే ప్రకాశం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 8 నియోజకవర్గాలు గాను వైఎస్ఆర్సీపీ 7 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ 1 నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుందని అయితే చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకుంటే నెల్లూరు జిల్లా అన్నమాట. సో నెల్లూరు జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 8 నియోజకవర్గాలు గాను వైఎస్ఆర్సీపీ పార్టీ 7 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ పార్టీ 1 నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది అని చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా అన్నమాట. సో తిరుపతి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మొత్తం 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ 6 నియోజకవర్గాల్ని, టీడీపీ అలయన్స్ 1 నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది అని చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూస్తే చిత్తూరు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీ 6 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ పార్టీ 1 నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది అంటున్నారు. కానీ ఇక్కడ ఒక వింత అయిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారని అయితే చెప్తున్నారు. ఇక్కడ టీడీపీకి వచ్చింది ఏంటి అంటే నగర నియోజకవర్గాన్ని రోజా ఓటమి పాలవుతారని అయితే చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచే సీట్ అయితే కాదు ఇది, ఒకటే అన్నది. సో అదైతే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా అన్నమాట. అన్నమయ్య జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6కి 6 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకుని ఈ జిల్లాని కూడా క్లీన్ స్వీప్ చేసే దిశగా వెళ్తుంది. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ అయితే ఎలాంటి ఖాతా తెలిసినట్టు అయితే మనకి ఏం కనిపించట్లేదు. ఇక మన వైఎస్ఆర్ జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మొత్తం 7కి 7 నియోజకవర్గాలని వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గాలన్నీ కైవసం చేసుకుంటుంది అంటున్నారు. టీడీపీ పార్టీ అయితే ఇక్కడ ఎలాంటి ఖాతా ఓపెన్ చేసే పరిస్థితి అయితే ఏం కనిపించట్లేదంట. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లా అన్నమాట. నంద్యాల జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటే 7కి 7 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకుని ఈ జిల్లాను కూడా క్లీన్ స్వీప్ చేసే దిశగా అయితే వెళుతుంది అని చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకుంటే కర్నూలు జిల్లా అన్నమాట. సో కర్నూలు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటే ఈ 7కి 7 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తన ఖాతాలో వేసుకుంటుంది అంట. ఇక్కడ టీడీపీ అలయన్స్ అయితే కనుక ఎలాంటి ప్రభావం చూపించే పరిస్థితి ఏమి కనిపించట్లేదు అని అయితే వేడు సర్వేలో తేలింది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకుంటే అనంతపురం జిల్లా అన్నమాట. సో అనంతపురం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ 6 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ 2 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుంది అని చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సత్యసాయి జిల్లా అన్నమాట. ఈ సత్యసాయి జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు గాను వైఎస్ఆర్సీపీ పార్టీ 5 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ 1 నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది అని చెప్తున్నారు. ఇక మనం ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే కనుక 175 నియోజకవర్గాలకి ఆంధ్ర జనరలిస్ట్ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీకి 137 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుంది అంటున్నారు. అంతేకాదు టీడీపీ అలయన్స్ 38 సీట్లు కైవసం చేసుకుంటుంది అని చెప్తున్నారు. లాస్ట్ టైం టీడీపీ అయితే 23 స్థానాలతో సరిపెట్టుకుంది, దాన్ని కొంచెం అభివృద్ధి అయితే చేసుకోగలిగింది. సో దాన్ని 38 దాకా తీసుకువెళ్ళారంట. ఇది ఆంధ్ర జనరలిస్ట్ సర్వేకి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ అన్నమాట. సో ఇక ఆంధ్ర ఇంకా మీ ప్రభు న్యూస్ ఛానల్లో మినిట్ టు మినిట్ మీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. సో మీరు కనుక ఈ అప్డేట్స్ని డైరెక్ట్ గా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.